Hello friends, once again welcome to our channel Simple Sowmya. ఎలా ఉన్నారండి అందరు? బాగున్నారా? ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి ఇవి. మంచి ఈవినింగ్ స్నాక్ అండి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టంగా లైక్ చేస్తారు వీటిని. సో మనం వీటిని పాస్తాతో ప్రిపేర్ చేస్తాము. సో షేప్స్ అనేవి మీ ఇష్టమైన షేప్స్లో చేసేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో పాస్తా దొరుకుతుంది. సో వాటితో ఇంత మంచి స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము తెలుసుకుందాము. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఈ షేప్ పాస్తా తీసుకున్నాను. షేప్ అనేది మీ ఇష్టం అండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో దొరుకుతుంది కాబట్టి. సో మనం ఈ పాస్తాని తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, అందులో వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి రుచికి సరిపడ కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడ అవసరం లేదు. అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మనము బాయిల్ చేయాలి వాటర్ని. సో మనకి వాటర్ బాయిల్ అవుతుంటే మనం తీసుకున్న పాస్తాని అందులో వేసేయాలి. వేసి మనం బాయిల్ అవ్వనివ్వాలండి వీటిని. సో మనకి కుక్ అవ్వాలన్నమాట పాస్తా అనేది. సో కుక్ అయ్యేలోపు మనము వేరే పని చేసుకుందాం. సో ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా. మీరు ఇందులో ధనియాల పౌడర్ అలాగే చాట్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఇవన్నీ వేసి కలిపి మసాలా అనేది మనము పక్కన పెట్టేసుకుందాం ఇలా కలిపేసి. సో నెక్స్ట్ మనకి పాస్తా అనేది బాయిల్ అవుతుంది కదా, ఒక్కసారి చెక్ చేద్దామండి. చూసారు కదా మనకి బాయిల్ అవుతుంది. సో ఒకసారి చూస్తే మనకి ఉడికిపోయిందండి. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక స్ట్రెయినర్లో వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రెయిన్ చేసుకున్న పాస్తాని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. వేసుకొని కలిపేయాలండి మంచిగా. ఇలా అన్ని మనకి ఉడికిన పాస్తా ప్రతి ఒక్క వాటికి కోట్ అయ్యేలాగా చూసుకొని కలపాలండి. కలిపిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. సో కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసి మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కార్న్ఫ్లోర్తో మ్యారినేట్ చేసాం కదా పాస్తాని, వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం టైం పడుతుంది మనకి, త్వరగా ఏమీ అవ్వదండి ఇది. సో ఒకసారి బాగా కలిపేసుకుందాము. సో ఇలా మనకి ఫ్రై అవ్వాలి, చూసారు కదా. సో ఫ్రై అయిన వాటిని అన్నిటినీ తీసి మనము పక్కన పెట్టేసుకుందాము. సో ఇవన్నీ ఫ్రై అయినవన్నీ బౌల్లో వేసుకుందామండి. తర్వాత ఇందులో మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, దాన్ని ఇందులో వేసి అన్నిటికీ కోట్ అయ్యేలాగా కలిపేసేయాలి. సో కొంచెం చూసుకొని సాల్ట్ అవన్నీ ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ వేసేసుకోవచ్చండి. అంతేనండి మన క్రిస్పీ మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. చాలా యమ్మీ, చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ ఫ్లేవర్స్ అనేవి మీ ఇష్టమండి. ఇందులో డిఫరెంట్ జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నా సరిపోతుంది, లేదంటే కారం వేసుకోవచ్చు, చాట్ మసాలా, ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, మీ ఫ్లేవర్స్ అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసేసుకొని ఎంజాయ్ చేయడమే. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు
సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సింపుల్ సౌమ్య తెలుగు.